మా తమ్ముడు పేర్లు సార్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరి ఆశీస్సులతో మన హుజూరాబాద్ కాబోయే శాసన సభ్యుడు ఉద్యమకారుడు మా తమ్ముడు గెల్లు శ్రీమతి యాదవ్ గారికి కమలాపూర్ ఊరు ఊరంతా మా అక్క జల్లెలను చూస్తుంటే బతుకమ్మ పండుగ వస్తుంది 6వ తారీఖు సద్దుల బతుకమ్మ నాడు పెద్ద చెరువు కట్ట మీదకి వచ్చిన అక్క చెల్లెలలాగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెలందరికీ యువకులకు గ్రామ పెద్దలకు కమలాపూర్ అన్న తమ్ముళ్ళకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎక్కువ టైం తీసుకోను టైం తక్కువ ఉంది 20 నిమిషాలే మాట్లాడతా ఎందుకంటే 8ంటికి ఎన్నికల ప్రచారం ముగించాలి రెండే విషయం గంట నేను తయారున్నా గానీ కోడ్ ఉన్నది ఎలక్షన్ కోడ్ ఉన్నది అయితే రెండే విషయాలు దయచేసి మా అక్క చెల్లెలు మా గ్రామ పెద్దలు జాగృతగా వినాలి ఇవల ఈటల రాజేందర్ గారు తన బాధను మన అందరి బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు తాను రాసుకున్న బురదను మనందరికీ అంటించి మరి హుజూరాబాద్ కమలాపూర్ ప్రజలకు అన్యాయం చేయాలని ఆలోచిస్తున్నాడు మీరు ఆలోచించాలి తన బాధను మన బాధగా మార్చి మనం ఆగమైదామా మన అందరి బాధలను పట్టించుకొని మన కష్టాలను మన బాధలను తీర్చే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మనం ముందుకు సాగుదామా ఒక్కసారి ఆలోచించండి ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ధర్మం ఏది అధర్మమో ఒక్కసారి ఆలోచించండి రాజేందర్ గారికి కేసీఆర్ గారు ఏ తక్కువ చేసిందక్క ఆయన గారు ఇగో ఇక్కడ బీకే గారు ఉన్నారు బీకే గారి కంటే అనుభవం ఉన్నాడా వాస్తవానికి రాజేందర్ గారికి అన్ని అవకాశాలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఎంపీ ఎమ్మెల్యేగా మంత్రిగా శాసనసభ పక్ష నాయకుడిగా అన్ని అవకాశాలు ఇచ్చిండు నా తమ్ముడు అన్నాడు నా కుడి భుజము అన్నాడు ఆయన గౌరవాన్ని ఎంతో పెంచిండు కేసీఆర్ గారు కానీ ఆయన గారు ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి పథకం పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం దాన్ని పట్టుకొని రాజేందర్ గారు ఏమన్నారు కళ్యాణ లక్ష్మి అవసరం లేదు కళ్యాణ లక్ష్మి పథకం కడుపు నింపది అని మాట్లాడి ఆసరా పెన్షన్ అన్నం పెట్టది అని మాట్లాడిండు రైతు బంధు దండగా అని మాట్లాడిండు కేసీఆర్ కిట్ అవసరమే లేదు అన్నాడు ఒక మంత్రి గారు అట్లా మాట్లాడొచ్చున మీరు చెప్పాలి మా అక్క చెల్లెలు 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఉండాలా వద్దా ఉండాలా వద్దా ఆసరా పెన్షన్ కావాలని అందరు శైలావట్టు 2016 కావాలంటే అందరు కావాలంటుండు మరి ఈటల రాజేందర్ గారు వద్దంటున్నాడు వద్దన్న రాజేందర్ గారికి మీరే గుణపాఠం చెప్పాలి ఇలా రైతులు బాగుండాలి రైతులు అప్పుల ఊబుల్లో నుంచి బయటకు రావాలి అని ఇలా ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిండు తాను మాత్రం రైతు బంధు తీసుకున్నాడు రాజేందర్ గారు మాత్రం 10,50,000 రూపాయలు తీసుకున్నాడు రైతు బంధు పథకం కింద కానీ జనంకు మాత్రం రైతు బంధు వద్దంటాడు రైతు బంధు ఉండాలా వద్దా కావాలా వద్దా మరి రైతు బంధు వద్దన్న రాజేందర్ గారికి మీరే గుణపాఠం చెప్పాలి ఇలా కేసీఆర్ గారు ఒక మానవతావాది పేద ప్రజల పక్షపాతి మన కేసీఆర్ అటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని రాజేందర్ గారు అంటుండు కేసీఆర్ కు మానవత్వం లేదట అయ్యా రాజేందర్ గారు నీ కమలాపూర్ గడ్డ మీద అడుగుతున్నా 2016 రూపాయల పెన్షన్ తీసుకున్న అవ్వని అడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తది నిన్నగాక మొన్న బిడ్డ పెళ్లి చేసిన మా అక్కని అడుగు కళ్యాణ లక్ష్మి పథకం పొందిన మా అక్క మానవత్వం ఉందా లేదా చెప్తది నిన్నగాక మొన్న కాన్పుకు సర్కారు దవాఖానకు పోయించిన మా చెల్లెని అడుగు కేసీఆర్ కిట్ తెచ్చుకున్నది మానవత్వం కేసీఆర్ కు ఉందా లేదా చెప్తది ఇలాగ రైతుల మీద పన్నులు వేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు కరెంటు రాని కరెంటుకు బిల్లులు వేసినారు రాని నీళ్లకు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ కడుపు నిండా కరెంట్ ఇచ్చి 1 రూపాయి బిల్లు కట్టవలసిన అవసరం లేదన్న కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా అడుగు కాలువల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోయినా నీటి తీరువా కట్టాలని ముక్కుమిండిన ప్రభుత్వాలకు కేసీఆర్ కున్న తేడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కడుపు నిండా నీళ్లు ఇచ్చి పాత బకాయిలు రద్దు నీటి తీరువా కట్టవలసిన అవసరం లేదన్న కేసీఆర్ కు మానవత్వం లేదా రాజేందర్ గారు అంటే నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది ప్రజలకు తెలియదా
రైతు బంధు అందుకున్న రైతు అన్నకు తెలవదా, ఆసరా పెన్షన్ అందుకున్న అవ్వకు తెలవదా, కళ్యాణ లక్ష్మి పథకం అందుకున్న అక్కకు తెలవదా, నిన్నగాక మొన్న కేసీఆర్ కిట్ అందుకున్న మా చెల్లెకు తెలవదా? నువ్వు ఏది మాట్లాడినా చెల్తదా? నువ్వు చేరిన బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అయ్యా? మీరు చేరిన బీజేపీ పార్టీ బాయిల కాడ మీటర్లు పెట్టుమంటున్నది. పెట్టాలనా అమ్మా? బాయిల కాడ కరెంటు మీటర్లు పెట్టుమనే బీజేపీలో చేరిండు, మార్కెట్లు రద్దు చేయమన్న బీజేపీ పార్టీలో చేరిండు. ఇవాళ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలను పెంచి ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న బీజేపీలో చేరిండు రాజేందర్. గ్యాస్ సిలిండర్ ధర 1000 ఎంతైందక్క? ఎంత? 1025. 1025 రూపాయల సిలిండర్ ధర పెరిగితే గా బీజేపీలో చేరి నా కోటేయమంటుండు రాజేందర్. అంటే పేదవాడికి పెట్రోల్ వెలిగినా, డీజిల్ వెలిగినా, గ్యాస్ వెలిగినా, మంచి నూనె వెలిగినా, బాయిల కాడ మీటర్లు వచ్చినా, వ్యవసాయ మార్కెట్లు రద్దయిపోయినా, దొడ్డు వాట్లు కొనకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం కుర్చీ ఉంటే చాలంటుండు రాజేందర్ గారు. మరి మీరు ఆలోచించాలి కదా, రాజేందర్ గారికి కుర్చీ అవసరమా, ఈ పేద ప్రజల బతుకు తెరువు ఉండాలనా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించాలి. ఇవాళ మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ఎలక్షన్లలో జరిగే పోటీ టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య జరుగుతుంది. ఎలక్షన్ లో రెండే పార్టీలున్నాయి. కాంగ్రెస్ ఉందా అమ్మా? ఉందా కాంగ్రెస్? డిపాజిట్ రాని పార్టీ. ఇటువైపు టీఆర్ఎస్, ఇటువైపు బీజేపీ. కారు గుర్తు ఒక దిక్కున్నది, పువ్వు గుర్తు ఒక దిక్కున్నది. కారు గుర్తు వాళ్ళు ఏమిచ్చిండ్రు? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు, రైతు బీమా ఇచ్చిండ్రు, కాళేశ్వరం నీళ్లు ఇచ్చిండు, మన కేసీఆర్ అన్ని మనకు చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండక్క? బీజేపీ వాళ్ళు ఏందన్న చేసిండ్రు అంటే సిలిండర్ ధర 1000 రూపాయలు చేసిండ్రు, 250 సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించిండ్రు, పెట్రోల్ ధర 105 రూపాయలు చేసిండ్రు, డీజిల్ ధర 100 రూపాయలు చేసిండ్రు, మంచి నూనె 172 వచ్చింది, బాయిల కాడ మీటర్లు పెడతాం, దొడ్డు వాట్లు కొనం, మార్కెట్లు రద్దు చేస్తాం, ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాం, రైళ్లు కుదబెడతాం, రోడ్లు కుదబెడతాం, నౌకాశ్రయాలు అమ్ముతాం, విమానాలు అమ్ముతాం, విశాఖ ఉక్కును అమ్ముతాం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతాం, ఎల్ఐసిని అమ్ముతాం, బిహెచ్ఎల్ అమ్ముతాం, బీడీఎల్ అమ్ముతాం, ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాం. ఉద్యోగాలు ఊడగట్టి పిల్లల్ని రోడ్డు మీద వేసి ఉన్న రిజర్వేషన్లు లేకుండా చేసే బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని నేను అడుగుతా ఉన్నా.